విశాఖ జిల్లా పెదపైలు మండలం రోడకోట గ్రామ సచివాలయాన్ని ఐటిడిఏపీఓ రోణంగి గోపాలకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డును పరిశీలించారు. మూమెంట్ రిజిస్టర్పై సంతకం చేయకుండా వెళ్లిన సచివాలయ సిబ్బందిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టూ మంత్స్ లేదు, అక్టోబర్ 2వ తేదీని మొత్తం అయిపోవాలని మొన్న స్పందన ఆఫీసులో సీఎం గారు చెప్పారు. చాలా క్లియర్ చేయండి, తప్పని కదా. రత్న కుమారి రాంబాబు బాబు దాని గురించి మనము నెక్స్ట్ 1 ఇయర్కి ఎక్కడ డోలీ మాత్రం ఉండకూడదని ఆలోచించారు. ఆవాస రాంబాబు రత్నకుమారి రాయలేదా? రాయకపోతే ఎలా అవుతుందండి? సచివాలయ వ్యవస్థ జనాలందరికీ మనం మంచి చేసేదానికి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇష్యూని ఎక్కువ చేయడం జరుగుతుంది. మనం అందరూ ఇంత విలేజ్ మంచిగా ఉంటున్నాము, ఎప్పుడు లేదని చేయడం జరుగుతుంది. చేయండి కదా, కథన ఎప్పుడు కడుతున్నారు? ఫ్రీతో పడతారు రియాలిటీ అవి లేదు కట్టాను అలా హాస్పిటల్ పక్కన క్లీనప్ చేయాలి కదా. మీరందరూ ఇక్కడ ఇబ్బంది పడతారు కదా, అక్కడ కొత్త బిల్డింగ్లోకి వెళ్ళిపోవచ్చు కదా. ఎక్కడెక్కడ ఇంటీరియర్ ఏరియాలో కట్టించారు, అందరికీ బిల్డింగ్ ప్రాబ్లం అంటే అందరికీ ఉన్నాయి కదా ప్రాబ్లం. అన్ని త్వరలోనే వచ్చేస్తున్నాం, 2 గంటలు కూడా ఇస్తాం. మన కూడా అందరికీ అంటారు ఇంకా పెడితే అప్డేట్ చేయమని చెప్తున్నారు. మరి ఇప్పుడు క్లీన్ చేయాలి కదా. నమస్కారం అండి. నీరు సమస్య అండి, కొత్త ఇది పెట్టాలమ్మా.
ఎస్ ఎస్ దాని గురించి మనము నెక్స్ట్ 1 ఇయర్ కి ఎక్కడ డోలీ మాత్రం ఉండకూడదనే ఆలోచన.